ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ రోజు ఈ వీడియోలో ప్రవక్త అయిన హోషియా భార్య గోమెరును గూర్చి ఈ రోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను. ఈమెను గూర్చి పాత నిబంధన గ్రంథంలో హోషియా గ్రంథంలో మాత్రమే ప్రస్తావించబడి ఉంటుంది తప్ప టోటల్ బైబిల్ గ్రంథంలో మరెక్కడా ఈమెను గూర్చిన ప్రస్తావన మనకు కనబడదు. అయితే ఈ గోమెరు జీవితాన్ని గూర్చి మనం తెలుసుకోబోయే ముందు హోషియా జీవితం గూర్చి మనం మాట్లాడుకుందాం. హోషియా అనే పేరుకు రక్షణ అని అర్థం కలదు. ఇతని తండ్రి పేరు బేరి. ఇతడు ఉత్తర ఇస్రాయేలు దేశానికి చెందినవాడు. ఇస్రాయేల్ 12 గోత్రాలను మొదట్లో 3 రాజులు పరిపాలించారు. ఆ తరువాత సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో 12 గోత్రాలు 2 విడిపోయాయి. ఉత్తర రాజ్యంగా 10 గోత్రాలు, దక్షిణ రాజ్యంగా 2 గోత్రాలు. ఉత్తర రాజ్యానికి ఇస్రాయేలు రాజ్యమని, దక్షిణ రాజ్యానికి యూదా రాజ్యమని. ఈ విధంగా ఇస్రాయేలు 12 గోత్రాలు 2 విడిపోయాయి. అయితే ఇస్రాయేలు రాజ్యంలోనే జన్మించి ఇస్రాయేలు దేశానికి ఒక ప్రవక్తగా అయిపోయాడు ఈ హోషియా. హోషియా ఒక ప్రవక్తగా తర్ఫీదు పొందకపోయినా దేవుడు హోషియాను ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. హోషియా యొక్క వ్యక్తిగత జీవితం మరియు అతని అనుభవాల ద్వారా ఇస్రాయేల్ యొక్క భవిష్యత్తును దేవుడు ముందుగానే తెలియజేశాడు. హోషియా కాలంలో ఇస్రాయేలు దేశాన్ని ఏలుతున్న రాజు ఎవరు అంటే 2 యరొబాము. ఇస్రాయేల్ రాజ్యానికి ప్రవక్తగా హోషియా ఉంటే యూదా రాజ్యానికి యూదా, మీకా, యెషయి అదే సమయంలో ప్రవక్తలుగా ఉన్నారు. అయితే ఈ హోషియా సుమారు 70 సంవత్సరముల పాటు అంటే క్రీస్తు పూర్వము 790 నుండి 721 ఈ మధ్య కాలంలో ప్రవచించారు. అయితే ఒకనొక సమయంలో యెహోవా వాక్కు హోషియాకు ప్రత్యక్షమయ్యి జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. గనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని హోషియాకు ఆజ్ఞిస్తారు. అయితే ఈ హోషియా దేవుడు చెప్పాడని నేను ఒక వేశ్యను ఎందుకు వివాహం చేసుకోవాలి అని అయితే మనసులో కూడా అనుకోలేదు. కాని దేవుడు చెప్పిన మాట చొప్పున వెంటనే దిబ్లయము కుమార్తె అయిన గోమేరు అనే స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. అయితే వేశ్య సాంగత్యము చేసుకోకూడదు కదా, మరి ప్రవక్తగా ఉండి వేశ్యను ఎందుకు చేసుకున్నాడు అనే ప్రశ్న మీకు రావచ్చు. తన ప్రజల పట్ల దేవునికి ఉన్న ప్రేమ హోషియా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని, తన ప్రజల వల్ల దేవునికి కలిగిన బాధ, దేవుని విడిచి అన్ని విగ్రహాలను అనుసరించడం వల్ల ఆయనకు కలిగిన వేదన, ఇవన్నీ కూడా హోషియాకు అనుభవపూర్వకంగా తెలియాలి అని వేశ్యను వివాహం చేసుకోమని దేవుడు చెప్పాడు. హోషియా ఈ గోమేరును వివాహం చేసుకున్నాక ఆమె ద్వారా విషాదకరమైన అనుభవాలే అతనికి ఎదురయ్యాయి. ఆమె వలన అతడు ఎంత దుఃఖపడ్డాడో, దేవుడు మానవులేడలా ఎంత దుఃఖపడ్డాడో అని అనుభవపూర్వకంగా ఈ హోషియా అర్థం చేసుకున్నాడు. హోషియా ఈ గోమేరును వివాహం చేసుకున్న తరువాత హోషియా గోమేరులకు 3 బిడ్డలు పుడతారు. బిడ్డలు పుట్టిన తరువాత వారికి ఏ పేర్లు పెట్టాలో కూడా దేవుడే చెప్తారు. దేవుడు చెప్పినట్లుగానే హోషియా 3 కుమారులకు దేవుడు చెప్పిన పేర్లనే పెడతాడు. మొదటి కుమారునికి ఇజ్రాయేల్ అని, రెండవ కుమార్తెకి లోరు హమా అని, మూడవ కుమారునికి లో అమ్మి అని. ఈ విధంగా ఇద్దరు కుమారులకు ఒక కుమార్తెకు కూడా దేవుడే పేర్లు పెడతారు. ఈ విధంగా 3 బిడ్డలు హోషియా గోమేరులకు పుడతారు. అలా పుట్టిన తరువాత కొంతకాలానికి ఈ గోమేరు హోషియాను బిడ్డలను విడిచిపెట్టి మరలా వేశ్యవృత్తిలోనికి వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ లో ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చిన తరువాత పరిశుద్ధంగా జీవించి ప్రత్యేకంగానే ఉంటారు. అయితే ఒకనొక సమయంలో అనుకోకుండా వారు అన్యజనులతో కలిసి విగ్రహారాధన చేస్తారు. మరలా వేశ్యగా వెళ్ళిపోయినటువంటి ఈ గోమేరు విగ్రహారాధన వైపు తిరిగినటువంటి ఇస్రాయేలీలకు సూచనగా ఉంది. హోషియా గ్రంథము 3 అధ్యాయం వచ్చేసరికి మరలా తండ్రి అని యెహోవా వాక్కు హోషియాకు ప్రత్యక్షమయ్యి నీవు వెళ్ళి మరలా నీ భార్యను తీసుకురమ్ము, ఆమెను మరలా ప్రేమించుము అని యెహోవా వాక్కు హోషియాకు ప్రత్యక్షమవుతుంది. అలాంటి సమయంలో కూడా మారుమాట మాట్లాడకుండా హోషియా దేవుని మాట విని మరలా వేశ్యవృత్తిలోనికి వెళ్ళిపోయిన తన భార్య దగ్గరకు వెళ్తాడు. 15 తులముల వెండిని చెల్లించి ఆమెను విడిపిస్తాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఒక సామాన్యమైన దాసిని కొనుక్కోవడానికి 30 తులముల వెండిని చెల్లిస్తారంట. అయితే కేవలం 15 తులముల వెండిని చెల్లించాడు అంటే ఈమె ఒక దాసుని కంటే తక్కువ అని మనం అర్థం చేసుకోవాలి. అలా చెప్పి నువ్వు నా పక్షాన ఉండు, ఏ పురుషుని చూడక వ్యభిచారము చేయక నువ్వు ఉండాలి, నువ్వు ఏ రకంగా అయితే ఉన్నావో నీ ఎడల నేనునూ అదే విధంగా ఉంటాను అని హోషియా చెప్పి మరలా ఆమెతో కలిసి జీవించినట్లుగా మనకు కనబడుతుంది. ఇస్రాయేలీలు కూడా దేవుని విడిచి తిరుగుబాటు చేశారు. మామూలుగా అయితే విడిచిపెట్టేయాలి, కానీ ఆయన దేవుడు కదండి, మనుషుల్లాగానే చేస్తే దేవుడికి మనుషులకి తేడా ఏముంటుంది. పాపభరితమైన వేశ్యను వెన్ని నాణములతో ఆమెను కొనుట రాబోయే కాలంలో
ఈ అర్హత లేని పాపభరితమైన మనుషుల కోసం క్రీస్తు రక్తాన్ని అంటే పరిశుద్ధ రక్తాన్ని వెలచిల్లించి పాపము దాస్యము నుండి ప్రజలను విడిపించి ఆయనకు వధువుగా ప్రజలను సిద్ధపరచడానికి ముంగుర్తుగా పాత నిబంధన గ్రంథంలో హోషే జీవితంలో ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే వ్రాయించారు. ఈ హోషే గ్రంథంలో హోషేయ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, వేష్య ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకాలలో దేవుని ప్రేమను వర్ణించిన ఏకైక పుస్తకం ఏదైనా ఉందా అంటే అది ఈ హోషే పుస్తకం మాత్రమే. నిజమే, ఈ గోమీరు మొదట్లో ఒక వేష్య అయినప్పటికీ ఆమె ఒక ప్రవక్తను వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తరువాత 2 బిడ్డలకు జన్మనిచ్చి తరువాత మరలా తన పాత జీవితానికే వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినా కూడా హోషేయ మరలా గోమీరును దేవుని యొక్క మాట చెప్పిన తన జీవితంలోనికి మరలా ఆహ్వానించుకున్నాడు. దేవుడు కూడా ఇశ్రాయేలీయులు తనను విడిచి వేరొక దేవుని అనుసరించినప్పటికీ ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి మరలా వారి కోసం కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి ఆయన రక్తం ద్వారా మరలా వారిని కొనుక్కున్నాడు. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.